స్థానిక దస్పల్లా హోటల్లో దివంగత నేత కందాల సుబ్రహ్మణ్యం తిలక్ సంతాప సభను తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గంటా శ్రీనివాసరావు ప్రసంగిస్తూ కందాల సుబ్రహ్మణ్యం తిలక్ అభ్యుదయ భావాలతో పార్లమెంటు సభ్యుడిగా తన వంతు కర్తవ్యాన్ని నిర్వహించారని చెప్పారు. అలానే సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా ఆయన స్ఫూర్తితో పాటు పడాలని కోరారు. ఇంకా తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో ఒక ప్రాజెక్టు కి ఆయన పేరు పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఐఏఎస్ అధికారి డి రామారావు, లోక్సత్తా నాయకులు ఎంఎస్ఎన్ మూర్తి, బీజేపీ నాయకులు సిహెచ్ రాము, సిహెచ్ రామకోటయ్య తదితరులు పాల్గొన్నారు. ఈనాటి తరానికి ఒక ఆదర్శప్రాయుడు. పోయిన సంవత్సరం ఇక్కడ ఆగస్టు 15 రాష్ట్ర ప్రభుత్వం వేడుకలు నిర్వహించినప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం వచ్చినప్పుడు ప్రత్యేకంగా తెలంగాణ పిలిపించుకొని ఆయన్ని గౌరవించిన విషయం మనందరికీ గుర్తుంది. మరి మొట్టమొదటి పార్లమెంట్ సభ్యుడిగా ఆయన పనిచేసినప్పుడు ఆయన ఎలాంటి విలువలు పాటించారు, ఎలాంటి ఆదర్శాలు అందరికీ ఒక అనుభూతిగా చూపించాడు అని కూడా మనందరికీ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకించి రాజకీయాల్లో ఒక విలువల కోసం పాటుపడ్డ వ్యక్తి, మరి అటువంటి మహానుభావుడికి మనందరం కూడా నివాళులర్పించుకుంటూ ఆయన ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నాం. మొన్న ఆయన చనిపోయిన రోజు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఆయనకి ప్రభుత్వ అధికార రాజధానితో ఆయనకి అంతిమ ఇది కూడా చేయాలని చెప్పని ఆదేశించడం దానికి ప్రత్యేకంగా ఆర్టీఓ ద్వారా ఆ రీతి కూడా పంపించి ఆయన భౌతికానికి నివాళులర్పించడం జరిగింది. ఏదైతే ఇప్పుడు సోదరుడు రామ్ చెప్పాడో ఈ విశాఖలో మనకి అనేక మంది మహానుభావులకు విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నాం. మరి తప్పకుండా తెలంగాణ గారు ఈనాడు అందరం కూడా ఆయన గురించి చెప్పుకుంటున్నా గొప్ప వ్యక్తి కాబట్టి తప్పకుండా బీచ్లో ఆయన విగ్రహం ఇప్పటికీ అన్ని రకాల చర్యలు తీసుకుందామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఇతర అంశాలు ఏదైతే చెప్పారో అవన్నీ కూడా పరిశీలించి తప్పకుండా ఆయన మనం నివాళులర్పించుకోవాల్సిన అవసరం కాబట్టి తప్పకుండా అవన్నీ కూడా పరిశీలిస్తారని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ కూడా ధన్యవాదాలు. జై.